ओम शिवाय श्री मात्रे नमः मित्रुलकी श्री अभिलाषुलकी अलागे नेनंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु शुक्रवारं सायंत्रं 6 नुंडि 9 गंटल मध्यलो मीरु ई दीपान्नि तप्पकुंडा वेलिगिंचंडि संवत्सरं मोत्तं कूडा डब्बु वस्तू उंटुंदि లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత లభిస్తుంది లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది ముఖ్యంగా ఎవరైతే ధనం కావాలి ఐశ్వర్యం కావాలి వైభవం కావాలి ఇలా కావాలి అనుకునేవారు తప్పకుండా ఈ ఉపాయం చేయండి ఈ ఉపాయం చేయటం వల్ల ఇవన్నీ పెరుగుతాయి ముఖ్యంగా శుక్రగ్రహం అంటే మామూలుగా శుక్రుడు కనుక జాతకంలో యోగిస్తే ఐశ్వర్యం వస్తుంది ధనం వస్తుంది ఏది కావాలో అది వస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల మీ జాతకంలో శుక్రుడు కనుక బలహీనంగా ఉన్నా ఆ బలహీనత వల్ల వచ్చే నష్టాలు తగ్గుతాయి అలాగే దోషాలు తొలగిపోతాయి మీ జాతకంలో శుక్రగ్రహం బలపడుతుంది శుక్రగ్రహం బలపడటం వల్ల మీకు ముఖ్యంగా చాలామందికి తెలియదు ఏంటంటే ధనం రావటం లేదు అనుకుంటూ ఉంటారు శుక్రుడు యోగించకపోయినా ధనం రాదు శుక్రుడు యోగిస్తే ధనం వస్తుంది లావిష్ లైఫ్ అంటే కారు ఇల్లు బంగ్లా వస్తువులు స్థలాలు పొలాలు ఏదైనా కొనగలుగుతారు ఈ ఉపాయం వల్ల మీ మనసులో ఉన్న ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది తేలికైన ఉపాయం మన ఇంట్లో ఉండే పదార్థమే మనం ఇది శుక్రవారం నాడు సాయంత్రం 6 నుండి 9 గంటల మధ్యలో మాత్రమే చేయాలి ఆ ముందు చేసినా ఆ వెనక చేసినా ఎటువంటి ఫలితము ఉండదు ఈ ఉపాయం చేయడం వల్ల ధన సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు కుటుంబ సమస్యలు ఇలాంటి వాటిని కూడా బయటపడే మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నెలసరి సమయం ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు ముఖ్యంగా ఇక్కడ అనుమానాలు కొన్ని ఉంటాయి గురుగారు ఈ ఉపాయం చేస్తూ మిగతా చేయవచ్చా చేయవచ్చు మీరు గుర్తుంచుకోండి నేను ఏ వీడియోలో అయినా సరే ఈ ఉపాయం చేస్తూ మిగతావి చేయవద్దు అంటే చేయవద్దు ఆ ఉపాయాన్ని చేస్తూ వేరే చేయవద్దు అంటే చేయవద్దు లేకపోతే నిర్భయంగా అన్నీ చేసుకోవచ్చు నియమ నిబంధనలు బాంటవిలో కూడా వీడియోలోనే చెప్తాను ఏ నిబంధన చెప్పలేదు అంటే ఏమీ లేదని అర్థం నిబంధన చెప్పాను అంటే ఖచ్చితంగా పాటించాలని అర్థం అంతేగాని నేను చేయవచ్చా లేకపోతే నాకు ఇది ఉంది ఇలా అడుగుతూ ఉంటారు వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది అర్థమైతే చేయండి అర్థం కాలేదనుకోండి చేయమాకండి అలాగే వీడియోకి కావాల్సిన పదార్థాలు చెప్తూ ఉంటాం అవి దొరకకపోయినా చేయవద్దు ఇవి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఉపాయాలు రకరకాలుగా ఉంటాయి ఇవి తాంత్రిక ఉపాయాలు అలాగే జ్యోతిష ఉపాయాలు ఉంటాయి అలాగే వైదిక ఉపాయాలు ఉంటాయి అంటే పూజల ద్వారా చేసేవి వీటిల్లో మనం ఎక్కడైనా సరే ఏ పదార్థం చేయాలి ఏ పదార్థాన్ని ఎప్పుడు సమర్పించాలి చెప్తూ ఉంటాం ఇందులో మిగతా వాటికి సంబంధించిన కంపేర్టివ్ ఉండదు ఇవి చాలా సింపుల్గా అనిపిస్తాయి కానీ ఇక్కడ సమయము పదార్థము చాలా ఇంపార్టెంట్ అర్థం కాలేదనుకోండి చేయమాకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అర్థం కాలేదు ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు సమయము పదార్థము మన మనసులో ఉండే ప్రేరణాశక్తి పనిచేస్తాయి ముఖ్యంగా ఇలాంటి ఉపాయాలు తేలికగా ఉండే ఉపాయాలు కాస్త మనసు పెట్టి చేయాలి అప్పుడు ఫలితాలు త్వరగా వస్తాయి ముఖ్యంగా ఈ ఉపాయాన్ని సాయంత్రం సమయంలోనే చేయాలి మళ్ళీ చెప్తున్నాను 6 నుండి రాత్రి 9 గంటల మధ్యలో చేయండి స్నానం చేసిన తర్వాత ఉపాయం చేయాలి మళ్ళీ ఇక్కడ అనుమానం ఉంటుంది తలస్నానం చేయాలా లేకపోతే ఇంకేంటి తలస్నానం అవసరం మామూలుగా స్నానం చేయండి తర్వాత ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ముఖ్యంగా ఆవు నెయ్యి కావాలి ఆవు నెయ్యి లేకపోతే చేయమాకండి మట్టి ప్రమిదలు కావాలి పంచదార కావాలి ఎర్రటి ఒత్తులు 2 కావాలి ఈ ఉపాయాన్ని మీరు మీ పూజా గదిలో చేయాలి మాకు పూజా గది లేదు మా పరిస్థితి ఏంటి మీరు ఎక్కడైతే పూజ చేస్తూ ఉంటారో అక్కడ చేయండి ఒక ప్లేట్ తీసుకోండి దానిలో కొంచెం పంచదార వేయండి నేను చూపిస్తాను మీకు శాంపిల్ ఎక్కువ కూడా కాదు ఎక్కువ వేసుకోవచ్చు నష్టమే లేదు కానీ కొద్దిగా వేసి చూపిస్తున్నాను దాంట్లో ప్రమేది తీసుకోండి
ప్రమిది తీసుకొని మట్టి ప్రమిది ప్రమిది మీద ప్రమిది పెట్టండి, నష్టం లేదు. దాంట్లో మీరు ఆవు నెయ్యి వేయండి. తర్వాత రెండు ఒత్తులు విడివిడిగా వేయండి, ఎర్రటి ఒత్తులు. మా దగ్గర ఎర్రటి ఒత్తులు లేవంటే కుంకుమతో తెల్లటి ఒత్తుల్ని కుంకుమతో అద్ది ఎర్రటి ఒత్తులు తయారు చేసుకోండి. రెండు ఒత్తులు విడివిడిగా వేయండి. పంచదార పైన ప్లేట్లో పంచదార వేసాం, దానిపైన ప్రమిది పెట్టాం, దాంట్లో ఆవు నెయ్యి వేసాం, తర్వాత ఒత్తిడి వేసాం. ఇప్పుడు ఈ దీపపు ఒత్తి ముఖం తూర్పు వైపుకు ఉండాలి. మీరు ఎటువైపు ఉన్నా సరే ఒత్తి వెలిగేది మాత్రం తూర్పు వైపుకే ఉండాలి. ఆ తర్వాత మీరు దీపాన్ని వెలిగించండి. మీరు నైవేద్యం కింద అంటే ఎక్కడ వెలిగించాలి, ఏ దేవత ముందు మీ దేవత మందిరం ఏదైతే ఉందో పటాలు ఉన్నాయో అక్కడ వెలిగించండి. అంతే, పర్టికులర్గా ఒక దేవత ముందని కాదు, వెలిగించండి. వెలిగించిన తర్వాత మీరు నైవేద్యం కింద చిన్న బెల్లం ముక్కని కానీ లేదంటే పాలు కానీ పెట్టవచ్చు. పాలతో చేసిన పదార్థం పాయసమైన పెట్టవచ్చు, పాలతో చేసిన కోవా పెట్టవచ్చు, ఏదైనా పెట్టవచ్చు. బెల్లం ముక్క పెట్టవచ్చు లేదా పాలతో చేసిన పదార్థం పెట్టవచ్చు, లేదు పాలల్లో కొంచెం బెల్లం ముక్క వేసైనా పెట్టవచ్చు. తర్వాత మీరు ఈ మంత్రాన్ని 108 సార్లు మనసులో ఉంచుకోండి. చాలా తేలికైన మంత్రం. శ్రీం నేను రాసి చూపిస్తాను మీకు. మంత్రం వచ్చేసి శ్రీం శ్రీ ఇది శ్రీ. ఈ మంత్రాన్ని మీరు మనసులో 108 సార్లు అనుకోండి. 108 సార్లు మంత్ర జపం అయిపోయిన తర్వాత మీరు సాంబ్రాణి దుప్పును చూపించండి. సాంబ్రాణి పుల్లతో అయినా చూపించవచ్చు, లేదంటే సాంబ్రాణి వేసే చూపించవచ్చు. ఇప్పుడు దుప్పును చూపించిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు చెప్పుకోండి. ఎవరు చెప్పాలి? అమ్మవారికి చెప్పుకోండి. అమ్మవారి స్వరూపంగా అక్కడ దుర్గ ఉన్నా, లక్ష్మి ఉన్నా, చండి ఉన్న ఎవరైనా పర్వాలేదు. అమ్మవారిని అంటే సమస్యలు కోరికలు చెప్పుకొని నమస్కారం చేసుకోండి. ఈ ఉపాయాన్ని మీరు 5 శుక్రవారాలు చేయాలి. 5 శుక్రవారాల్లో ఆడవారు చేసినట్లయితే ఎవరైనా సరే నెలసరి వస్తే ఆ 1 శుక్రవారం ఆపేసి తర్వాత చేసుకోవచ్చు. మీరు ప్రమిదుల కింద పెట్టిన పంచదార, ఈ పంచదారని 2వ రోజు శనివారం నాడు చీమలకి ఆహారంగా పెట్టండి, లేదా ఏదైనా మొక్క దగ్గర వేసేయండి. తులసి మొక్క కాకుండా వేరే దగ్గర వేసేయండి. ఇప్పుడు కొన్ని అనుమానాలు ఉంటాయి, వీటికి కూడా సమాధానం చెప్తాను. మరి ఈ ప్రమిదులు మళ్ళీ వాడుకోవచ్చు. ఈ ఒత్తుల్ని ఏం చేయాలి? ఈ ఒత్తుల్ని 2 ఒత్తుల్ని కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి. మీరు చేయవలసింది ఇలా 5 శుక్రవారాలు చేయండి. వేరే ఉపాయాలు చేస్తూ కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే 100 ఉపాయాలు ఉన్నాయండి, మీకు ఎన్ని చేయగలిగితే అని చేయండి, అది గుర్తుంచుకోండి. అలాగే ముఖ్యంగా ఏంటంటే డబ్బు కోసం ఈ ఉపాయం చేస్తున్నారు మీరు, అది గుర్తుంచుకోండి. సమస్యలు ఎందుకంటే శుక్రుడు యోగించాలి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి, అందుకోసం ఈ ఉపాయం చేస్తున్నారు గుర్తుంచుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.